అందరికీ నమస్కారం. నా పేరు మోహన ప్రసాద్, రైటర్ కమ్ డైరెక్టర్ అండి. సో రాజమౌళి గారి RRR సినిమా మీద చాలామంది చాలా రివ్యూలు ఇచ్చారు. ఇది రివ్యూలా కాకుండా ఒక రైటర్గా ద బేసిక్ ఫండమెంటల్స్, ఆ సినిమాలోని కొన్ని ఫండమెంటల్స్ గురించి మాట్లాడుకోవడం కోసమే ఈ వీడియో చేశాను. సో రాజమౌళి గారి బేసిక్గా ఏ సినిమా చేసినా కానీ అందులో రైటింగ్, ఎస్పెషల్లీ స్క్రీన్ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్రజెంటేషన్, ఈ రెండింటి మీద చాలా పట్టు కలిగి ఉంటారు. కానీ మొట్టమొదటిసారిగా ఎందుకో RRR సినిమాలో నాకు ప్రజెంటేషన్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది, కానీ స్క్రీన్ రైటింగ్లో అంటే క్యారెక్టర్ రైటింగ్లో, ఇద్దరు స్వాతంత్ర సమర యోధుల క్యారెక్టర్ రైటింగ్లో చిన్న చిన్న కాదు ఒక మిస్ఫైర్ అనేది కనిపించింది. ఎందుకంటే ఆయన సినిమాలు బేసిక్గా చేసే కలెక్షన్స్, అంటే ఆయన పెట్టిన పెట్టుబడి, దానికి తగినట్టు వచ్చే రిటర్న్స్ మనకు తెలుసు, ఎలా అతను ఆయన అంచులంచులుగా ఎదిగారు అని. సో అలా కంపేర్ చేసి చూస్తే RRRలో అంత సాటిస్ఫాక్టరీ రిటర్న్స్ రాలేదు, అంటే బేసిక్గా ఆయన పొందవలసిన రిటర్న్స్ రాలేదు. కేవలం ఆయన గత సినిమాల యొక్క గుడ్ విల్ మాత్రమే కనపడింది, ప్లస్ రామ్ చరణ్ NTR గారి యొక్క కాంబినేషన్ యొక్క కాంబో, ఆ కాంబో యొక్క క్రేజీనెస్ కనపడింది. తప్పితే స్క్రీన్ రైటింగ్ విషయంలో, క్యారెక్టర్ బిల్డింగ్ విషయంలో మాత్రం ఎక్కడో చిన్న దోషం జరిగింది అనుకోవచ్చు. దోషం బేసిక్గా జరగచ్చు, ఎందుకంటే మనుషులకు సహజం దోషం చేయడం. సో అందులో మెయిన్గా ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే హీరో క్యారెక్టరైజేషన్స్. స్వాతంత్ర సమర యోధులు అంటే వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి, అందులో నేను తీసుకున్నది సామాన్యుల్ని కాదు, అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్. సో కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు ఇద్దరు స్వాతంత్ర సమర యోధులు. అంటే కొమరం భీమ్ గారు అటు నిజాం పరిపాలనకు అగెనిస్ట్గా ఫైట్ చేసినా కానీ స్వాతంత్ర ఆయన వారి స్వాతంత్రం కోసం ఫైట్ చేశారు కనుక. సో వీళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి, బేసిక్గా సమర యోధులు ఎలా ఆలోచిస్తారు, అంటే ఇలాంటి స్వాతంత్రం కోసం ఫైట్ చేసే వాళ్ళకి మొదట ఉండేది త్యాగనిరతి, అంటే త్యాగనీతి ఉంటుందన్నమాట. ఫస్ట్ ఎదుటి వాళ్ళ కోసం మనం ఫైట్ పోరాడాలి అనే అప్పుడు సెల్ఫ్ అనేది ఉండదు. సో ఈ సెల్ఫ్ అనేది ఉండని వాళ్ళు బేసిక్గా అబద్ధం మాట్లాడడం, మోసం చేయడం, అన్నిటికన్నా మెయిన్ ఒక డార్క్లో బ్రతకడం, అంటే ఆయన కొమరం భీమ అయి ఉండి ఇంకో క్యారెక్టర్లో బ్రతకడం, అలాగే అల్లూరి సీతారామరాజు గారు కోవట్టుగా బ్రతకడం, ఇలాంటివి బేసిక్గా చేయరండి. మీరు ఏ స్వతంత్ర సమరయోధుడి యొక్క చరిత్ర చూడండి, నో వన్ ఎవ్వరు కూడా కోవట్టుగా బ్రతకలేదు, ఎందుకంటే అలా బ్రతికే ఆలోచనలు వాళ్ళకి రావన్నమాట. నిజాయితీగా పోరాడతారు, నిజాయితీగా ఉంటారు, అందులో కష్టమో నష్టమో కానీ కోవట్ ఆపరేషన్స్ అయితే 100% చేయరండి. అలా చేసే వాళ్ళ యొక్క ఇది వాళ్ళ సాధన వేరు. సో బేసిక్గా ఆయన మిస్ అయ్యింది ఆ స్వతంత్ర సమర యోధుల్ని కోవట్గా మార్చడంలోనే పెద్ద మిస్వైర్ అయింది. అందులోనూ రామ్ చరణ్ యొక్క పాత్ర మొదటి ఫస్ట్ హాఫ్ అయిపోయేంత వరకు సామాన్యులకి ఎక్కడ ఆ పాత్ర యొక్క లక్ష్యం ఏంటి, సాధన ఏంటి, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారనే ప్రశ్న అలా మిగిలిపోతుంది. దాని కారణంగా ఆయన ఉన్నంతసేపు, అంటే రామ్ చరణ్ పాత్ర, అంటే అల్లూరి సీతారామరాజు యొక్క పాత్రని ఆడియన్స్ ఫాలో కాలేకపోయారు. ఎందుకు చేస్తున్నాడు, ఎందుకు ఓకే, 1, 2, 3 సీన్స్ కంప్లీట్గా గంట వావు గంట సినిమా అసలు ఎందుకు చేస్తున్నాడో కూడా తెలియనప్పుడు ఎలా ఫాలో అవుతారు, దిస్ ఇస్ వెరీ వెరీ బేసిక్ పాయింట్ అన్నమాట. ఎందుకంటే రామ్ చరణ్ అనే వ్యక్తి బేసిక్గా హీరో అని అందరికీ తెలుసు, అతన్ని వేరే క్యారెక్టర్లు వేరే ఆలోచనలు చూడరు. అతను ఒక లీడ్ హీరో, మొదటి నుండి అలాగే చూసారు, స్టార్ హీరో, చిన్న హీరో కూడా కాదు. సో 100% మంచివాడని ఉద్దేశం ఉంటుంది, కానీ ఎందుకు చేస్తున్నాడు, సో ఎందుకు చేస్తున్నాడు అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు, ఆ సీన్ యొక్క అవుట్పుట్ ఏంటి. మొదట ఒక 1000 మంది 2000 మందిలో వెళ్ళిపోయి ఓడిని లాక్కొచ్చాడు, ఆ తర్వాత ఇంకో ఫైట్ చేశాడు, ఆ తర్వాత ఇంకో NTR పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నాలలో ఉండే అవుట్పుట్ ఏదైతే ఉంటుందో సీన్ అవుట్పుట్, ఆ సీన్ అవుట్పుట్ ఆడియన్స్ మిస్ అయిపోతాడు, ఎందుకంటే వీడు ఎందుకు చేస్తున్నాడని ఫస్ట్ క్లారిటీ లేదు కాబట్టి. సో ఇలా అదే కనుక రామ్ చరణ్ యొక్క లక్ష్యాన్ని, రాజాదేవి గారి యొక్క క్యారెక్టర్ని, అంటే ఈయన ఒక తుపాకుల కోసం బ్రిటిష్ వారి దగ్గర తుపాకుల్ని స్వాధీనం, అంటే సొంతం చేసుకోవడం కోసం వాళ్ళ తుపాకుల్ని తీసుకొచ్చి, ఆయుధాలని తీసుకొచ్చి ఈయన
సాయుధ పోరాటం చేయడం కోసం చేస్తున్నాడనే విషయాన్ని అట్లీస్ట్ ముందుగా ఓపెన్ చేసి ఉంటే, చేస్తుంటే కదా చేస్తుండాలి. అజయ్ దేవగన్ యొక్క పాత్రని ట్రిపుల్ ఆర్ సినిమా యొక్క మొదటి సీన్ అంటే ఈ ఆదిలాబాద్లో గోండు ప్రాంతంలో ఆ పాపను తీసుకెళ్ళడం అనే సీన్ కన్నా అజయ్ దేవగన్ యొక్క పాత్రతో ట్రిపుల్ ఆర్ సినిమా ఓపెన్ అయి ఉండి అజయ్ దేవగన్ తన కొడుక్కి అంటే అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్కి తుపాకీని నువ్వు సాధించాలి ఇదే నీ లక్ష్యం అని చెప్పి టైటిల్స్ పడి అక్కడి నుండి సినిమా మొదలయ్యి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న రిజల్ట్ కన్నా బెటర్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ గోండు పిల్లని ఆదిలాబాద్ తీసుకెళ్ళిన తర్వాత ఒక వాళ్ళ రక్షకుడు ఒకడు వస్తాడు, ఆ గోండు జాతి యొక్క రక్షకుడు వస్తాడు, అతను ఎలాగైనా పిల్లని తీసుకెళ్తాడు అనే మాట బదులు అసలు అతను చాలా ఎదుర్కోలేని వ్యక్తి, చాలా భయంకరమైన వ్యక్తి, ప్రమాదకరమైన వ్యక్తి అని అంటున్నప్పుడు ఆ ప్రమాదాన్ని ఆ భయంకరాన్ని అసలు చూపించి ఉండాలి. అంటే బ్రిటిష్ వాళ్ళకి కొమరం భీమి యొక్క శక్తి అంటే తెలిసి ఉండాలి. ఆ తెలిసి తెలియజేసే యొక్క సన్నివేశం రాయకపోవడం నిజంగా ఆశ్చర్యకరం. కొమరం భీమ పాత్రని ఆ పులి వీటిని వేటాడి తీసుకొచ్చి పట్టుకునే ఈ సన్నివేశాల కంటే ఆ చిన్నపిల్లని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత అక్కడి బ్రిటిష్ అంటే ఢిల్లీలో కాకపోయినా కనీసం ఆ ప్రాంతం ఆ వెళ్ళే దారిలో కానీ ఎక్కడైనా సరే కొమరం భీమ యొక్క అటాక్ లేదు, వీళ్ళు తీసుకొచ్చేసిన తర్వాత వేరే బ్రిటిష్ యొక్క ఎక్కడ ఒక చోట పలాన చోట అమ్మాయి ఉందనుకొని అక్కడ అటాక్ చేసి ఉంటే ఆ అటాక్ మీద అటాక్ కారణంగా బ్రిటిష్ వాళ్ళలో భీభత్సం కలిగి ఉంటే ఆ భీభత్సవానికి వాళ్ళు భయపడి అరే రే ఎలాగైనా సరే ఈ కొమరం భీమ వ్యక్తిని మనం పట్టుకోవాలి అని అప్పుడు నిర్ధారించుకుంటే దా ఆ పాత్రకి విలువ ఉండేది. వాళ్ళు ప్రిపేర్డ్గా కొమరం భీమ అనేవాడు ఎవడో వస్తాడు, వాడెవడో ఎలా ఉంటాడో కూడా తెలియదు, కానీ వాడి కోసం ఓ అని ఒక భయపడిపోయి ఏకంగా ఢిల్లీ లెవెల్ పరిపాలనలు అంటే వాళ్ళ యొక్క ఆఫీసర్స్ భయపడి ఎలాగైనా పట్టుకోవాలని అంటే ఎందుకు వాళ్ళు ఏం చూశారని చెప్పి వాళ్ళు అంత భయపడ్డారు. సో బేసిక్గా కొమరం భీమ యొక్క ప్రతిభ ఏంటి, బలం ఏంటి అది వాళ్ళు చూడలేదు. చూడకనే ప్రిపేర్ అయిపోయారు అంటే రాజమౌళి గారు మైండ్లో ప్రిపేర్ అయిన దాన్ని ఆడియన్స్కి ప్రిపేర్ చేయడం కోసం ట్రై చేస్తున్నారు. సో అక్కడ కొమరం భీమ యొక్క పాత్ర ఎలివేషన్ దొరకలేదు. సో అల్లూరి సీతారామరాజు యొక్క లక్ష్యం ఏంటి అది ముందు చెప్పి, అలాగే కొమరం భీమ యొక్క బలం ఏంటి ముందు చెప్పి, ఈ లక్ష్యం ఈ బలం ఈ రెండు పోను కథానుసారంగా కొట్టుకుంటూ ఉంటే అప్పుడు ఏ ఉద్దేశంతో అయితే విజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళిద్దరు కొట్టుకుంటే ఏడుపు వస్తుందని చెప్పారు, ఆ ఏడుపు అప్పుడు వచ్చేది. ఎందుకంటే కొమరం భీమ యొక్క బలం తెలుసు, ఆ బలాన్ని అల్లూరి సీతారామరాజు పాత్ర ఎదుర్కొంటుంది అన్నప్పుడు బేటాబేటి అంటే ఆ పోటాపోటీలు ఎలా ఉంటుంది చూసుకోవచ్చు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు పాత్ర పైకి బ్రిటిష్ వారికి తొత్తుగా పనిచేస్తున్న లోపల ఒక లక్ష్యం ఉంది, ఆ పెయిన్ని ఆడియన్స్ ఫీల్ అయ్యేవారు. సో ఈ రెండు విషయాలు మిస్ అవ్వడం కారణంగా ఈ క్యారెక్టర్లు ట్రావెల్ అవుతున్న కొద్దీ కేవలం ఇద్దరు స్టార్లను చూడడం, పిక్చరైజేషన్ చూడడం తప్పితే కథ యొక్క భావాన్ని అంటే ఆ ఎమోషన్స్ని 100% కామన్ మ్యాన్ మిస్ అయ్యాడు. సో భారీతనం, ప్రజెంటేషన్, కాంబినేషన్, సాంగ్స్ వీటి మీద ఫోకస్ చేసిన రాజమౌళి గారు ఈ ఎమోషన్స్ని రీచ్ చేయే విషయంలో బేసిక్గా ఆయన ఎప్పుడు స్క్రీన్ ప్లే రాసిన సామాన్యుడికి దగ్గరగా అంటే అరటిపండు ఒలిచినట్టు సులువుగా రాసే ఆయన మరి ఎందుకు మొదటిసారి ఇలాంటి ప్రయత్నం చేయడం, అంటే కొత్త ప్రయత్నం చేయాలి కానీ ఎంత ప్రయత్నం చేసిన ఒక్కొక్క సినిమాని ఒక్కొక్క ప్రజెంట్ ఒక్కొక్క స్టైల్లో ప్రజెంట్ చేస్తారు కానీ ఎవరు ఎన్ని స్టైల్లో ప్రజెంట్ చేసినా ద ఫిలిం ఫండమెంటల్స్ హ్యాస్ టు బి మ్యాండేటెడ్ అంటే సినిమా స్టైల్స్ ఎలా ఉంటాయంటే ఒక భాష యొక్క యాసలు ఎన్నైనా ఆ భాష యొక్క లిపి ఒకటే ఉంటుంది. తెలుగులో ఆ అంటే ఆనే ఆకి ఆ అని అర్థం రాదుగా, అలా సినిమా తీసే స్టైల్స్ రామ్ గోపాల్ వర్మ గారిది, రాఘవేంద్రరావు గారిది, మణిరత్నం గారిది, ఇంగ్లీష్ సినిమాలు కానీ హాల్ సో ఇలా రకరకాల సినిమాలు రకరకాల యాసలో తీయచ్చు అంటే స్టైల్స్లో తీయచ్చు కానీ సినిమా గ్రామర్ అంటే భాషకు లిపి అన్నట్టు అది మాత్రం ఖచ్చితంగా ఒకటే. ఒక సీన్ తీస్తున్నప్పుడు దాని అవుట్పుట్ వస్తుందా, అలాగే ఒక క్యారెక్టరేషన్ రాస్తున్నప్పుడు ఆ క్యారెక్టరేషన్ యొక్క
టార్గెట్ ఆడియన్స్ రీచ్ అయిందా, ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా దర్శకుడు కానీ రచయితలు కానీ ఆ శ్రద్ధ తీసుకోవాలి. ఆ విషయంలో మాత్రం ఈ ట్రిపుల్ ఆర్ విషయంలో రాజమౌళి గారు అది మిస్ అయ్యారనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట. సో తదుపరి చిత్రం ఖచ్చితంగా ఆయనకు కూడా ఆ క్యారెక్టర్ ఆ తప్పు తెలిసి వచ్చింటుంది అని అనుకుంటాను. అండ్ ఈ వీడియో పూర్తిగా రాజమౌళి గారి యొక్క ఒక శిష్యునిగా అభిమానించే వ్యక్తిగా మాత్రమే చేస్తున్నా కానీ ఆయనలో దోషాలు ఆయన చేసిన వర్క్లో కానీ దోషాలు చూసే ఆలోచనే లేదు. కేవలం సినిమా యొక్క ఫండమెంటల్స్లో ఇది మిస్ అయ్యింది, క్యారెక్టరైజేషన్స్ యొక్క మిస్ అయ్యేది, ఆ టార్గెట్స్ అండర్స్టాండింగ్ మిస్ అయ్యింది అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. అండ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ రాజమౌళి సార్, అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ విజయేంద్ర ప్రసాద్ సార్. థ్యాంక్ యూ.